పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మాట్లాడబోతున్నారు. అందరే సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా మిత్రుడు యువజన కాంగ్రెస్ లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఈనాడు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి వెంకటరెడ్డి గారు, మిగతా నాయకులు, మహిళా సోదరిమణులు, ముస్లిం సోదరులు, మీరందరూ కూడా 134వ కాంగ్రెస్ ఫౌండేషన్ డేకి వచ్చి చక్కటి కార్యక్రమంలో పాల్గొంటూ దేశ్ బచావ్ టీఆర్ఎస్ కు అటావ్ అనే నినాదం మీద రావడం, ముఖ్యంగా కొందరు మహిళలు ఏం చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడినరా బాబు, అసలు ఈ భాష ఏడ రావాలి. నా ఉద్దేశంలో మా చెల్లెండ్ల కోరిక, మా అక్కల కోరిక. ఎక్కడెక్కడనైతే పర్మిట్ షాపులు ఉన్నాయి చూడు, ఆడలేవాడు రమ్మ మీకు దండం పెడతా. ఎందుకంటే ఇచ్చల విడిగా తాగుతున్నారు రా బాబు, ఆ పైసలతోటే పోలీస్ వాళ్ళ జీతాలు వస్తున్నాయి, మన నాన్నగా దొక్కుతున్నాడు. మీరు ఎందుకు ఉద్యమం చేయరమ్మా? ఒక్కొక్కడు ఇంతకుముందు రిటైల్ షాప్ ఉంటే ఒక్కటే తాగేది, ఇంటికి పోయేది. ఇప్పుడు పర్మిట్ రూమ్లు అయినాయి, ఒక్కడికి 3 తాగుతున్నాడు. ఆ తర్వాత మా నరసింహ కనిపించిండా అని 12 రాత్రి వాళ్ళ భార్య తిరుగుతున్నది. ఎడదొక్కుతున్నాడు, తాగేడవడినాడు ఆడవాడు. కనుక అమ్మా స్పీచ్ లో దమ్మున్నది, చాలా బాగా మాట్లాడిండ్రు. ఎవరు చూసినా నా ఉద్దేశంలో ఇక్కడికి అమ్మా ఇక్కడి నీకు దండబట్టి ఇక్కడి సేవ్ నేషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ చాలా బాగుంది. మా రాములు నాయక్ కూడా అంబేడ్కర్ స్టాచ్యూ పట్టుకొని మాట్లాడింది, లేదు ఫోటో పట్టుకొని. అసలు సంగతి ఏమిటి తెలుసా? అసలు కేసీఆర్ కు అంబేడ్కర్ మీద ప్రేమ లేదు, ఆలోచన లేదు, కేవలం కాన్స్టిట్యూషన్ కాదు. అసలు అంబేడ్కర్ విగ్రహమే 124 అడుగులు పెడతా అన్నాడు, ఇప్పటిదాకా పెట్టినాడు రా బాబు. తెచ్చిన విగ్రహం కూడా ఘోషమైన పోలీస్ స్టేషన్ నుంచి తల్లి మన పరిస్థితి ఎడుకొచ్చిందో, దీని మీద కూడా మీరు ధర్నా చేయాలి. మనం సేవ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. కాన్స్టిట్యూషన్ అధిపేత అయినటువంటి ఏ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆయన ఉగ్రవాద దేశద్రోహి. ఈనాడు ఆర్టికల్ 3 వల్లనే మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆర్టికల్ 3లో రాజ్యాంగంలో రాజ్యం పొందుపరిచింది కాబట్టి చిన్న రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. దాని మీద కూడా మనం ఉద్యమం చేయాలని చెప్తూ అసలు సంగతి ఇప్పుడు వస్తా. ఎందుకంటే ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక ర్యాలీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ను అణగదొక్కుతున్నారు, ఇష్టానుసారం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ఈనాడు దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఒక అవమాన ఒక ఆలోచన కలిగింది. ముఖ్యంగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఏమన్నారు రాజ్యాంగంలో? ఇతర దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైతే బౌద్ధులు కానీ జైన్లు కానీ క్రిస్టియన్ల మీద అన్యాయం జరుగుతుంది కానీ అందులో ముస్లిం పేరు ఎక్కడ పెట్టలే. దానికి కారణం ఎందుకంటే ఇవాళ ఎంతో మంది ఆనాడు దేశ స్వాతంత్ర్యం వచ్చే ముందు పార్టీషన్ అయినప్పుడు, విడిపోయినప్పుడు, పాకిస్తాన్ అయినప్పుడు కొందరు ఇస్లామాబాద్ ఓల్డ్ సిటీ నుంచి కూడా పోయారు. యాభై బియ్యాలలో ఒక చెక్క కొడితే ఆమె హైదరాబాద్ కెళ్ళిపోయిన తర్వాత కూడా రే కైసలమాన అనే చెక్క మేరా అంటుంది. వాళ్ళు కూడా ముస్లింలే, కానీ వాళ్ళని ముస్లిం కట్టితే వాళ్ళందరూ పట్టుబడలే. అదే విధంగా ఇవాళ కేసీఆర్ అన్ని విధాలను మోసం చేస్తున్నావు. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మిత్రులు ఎవరైతే నిజామాబాద్ లో నువ్వు మీటింగ్ పెట్టగలుగుతావు, ఎంఐఎం కు అవకాశం ఇస్తావు, ఆడ ఎలక్షన్ కోడ్ ఉన్నది, కానీ
ఎలక్షన్ బోర్డును ఉల్లంఘించి వారికి పర్మిషన్ ఇస్తాం. అదేవిధంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు పర్మిషన్ ఇస్తాం. వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి ఎక్కడి వరకు సరూ నగర్ స్టేడియం వరకు కవాతు చేశారు. ఏది చెప్పించారు పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారు? అందులో కట్టెలు పెట్టుకొని మేము కట్టెలు పట్టుకొని పోయినామరా బాబు, మాకెందుకు పర్మిషన్ లేదంట? ఎందుకు ఇయ్యాలంటే దానికి ఇప్పుడే తెలిసిన వార్త, పాపం మహేందర్ రెడ్డి చెప్పిండట, ఎందుకు రాబోయ్ పోతరాలు పోతారు, ఏది ర్యాలీ తీసుకుంటే తీసుకొని అంటే, మా పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆయన ఏదో ట్రాన్స్ఫర్ అవుతుందట. నేను సార్ ఇది నేను ఇయ్యా, ఎందుకంటే ప్లస్ పాయింట్ కొట్టాలి కదా. కేసీఆర్ అన్ని ప్లస్ అయినా లెక్క పెడుతుంటాడు రోజు, ఎవడు భజన చేస్తుండు. ఇవాళ ఒక మంత్రి అన్నాడు, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ నీ అయ్య జాగిరారా బాయ్, ఎవరికి వాడా మీ కుటుంబమే అన్నారా బాబు? వాడు మొదలే భజన షురు చేసి, ఎందుకంటే దానికి ఇంకా ఏదైనా వేరే ఏది పదవి రావాలి, నన్ను ఏదైనా మంచి దీని గురించి కేటీఆర్ ముఖ్యమంత్రి. ఇక ఆయన బుద్ధిస్ట్ హే సభీ లోకల్ ఆజ్ ఇన్సల్ట్ కరా. ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్లట హిందువులేనట, ఎట్లా చెప్తావు రాడు? మా రాహుల్ గాంధీ ఏమన్నాడు? చౌకీదార్ చోర్ అయినగానే కోర్టు అన్నది నువ్వు తప్పు చేసిన ఆయన అపాలజీ చెప్పాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరే హిందువులారా బాబు? ఇక ఇక్కడ మా తల్లులలో కూడా కొందరు క్రిస్టియన్లు ఉన్నారు, కొందరు ముస్లింలు ఉన్నారు. మీ అందరిని అవమానం చేసిండా లేదా? అతని మీద కూడా కేసు పెట్టాలి. మోహన్ మదన్ కైసా బోల్తా తు హిందుస్థాన్ యా సెక్యులర్ దేశ్ హే, ఇస్ హిందుస్థాన్ మే హిందూ ముసల్మాన్ సిక్ ఈసాయి సోమే. ఆజ్ మోహన్ మదన్ జో బోల్తా వో హోతా క్యా, యే క్యా బాత్ హే, యే పట్కానే క్యా బాత్ హే. ఇస్ దేశ్ మే హిందూ హే, ఇసీ వజహ సే ఇస్కు సెక్యులర్ దేశ్ కు హిందూ దేశ్ బనానా చాతే హే. కల్ తక్ క్యా బోలా రే భాయ్ తు? నరేంద్ర మోడీ బోలా ఔర్ అమిత్ షా బోలా, ఇస్ హిందుస్థాన్ మే కాంగ్రెస్ పార్టీ సర్కార్ కిస్కి చల్ రీ, కిస్కి చల్ రీ? హమారే మన్మోహన్ సింగ్ నామ్ కా చీఫ్ ప్రైమ్ మినిస్టర్ హే, సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ బోలా. అబ్ తేరా రిమోట్ కంట్రోల్ కా అంత చల్ రా రే నాగ్పూర్ సే, నాగ్పూర్ యా నెక్కర్ పెన్ కే బా చల్ రా తు, కబ్ తక్ లోగ్ కు ధోకా దేతా? మై బోల్ రా హూ ఉత్తమ్ కుమార్ రెడ్డి జీ బరాబర్ హమారే మోహన్ భగత్ కే ఊపర్ కేస్ లగానా చాహియే. ఇస్ దేశ్ మే 130 ముసల్మాన్ సభీ కమ్యూనిటీ హే, తు హిందూ కైసా బోల్తా భయ్? హర్ ఎక్ కు హిందూ బోల్ సక్తా క్యా? తు భారత్ దేశ్ బోల్నా సార్, ఇస్ భారత్ దేశ్ మే జో హే భారతీయ బోల్, నహీ తో ఇండియన్ బోల్, తు హిందూ కైసా బోల్తా? మై మహిళాఓ సే భీ మేరీ గుజారిష్ హే, ఇస్కే ఊపర్ లడ్నా చాహియే. కైసా బోల్ సక్తా హర్ కమ్యూనిటీ హర్ మజహబ్ వాళ్ళ మీద ఇన్సల్ట్ కర్తా క్యా బాత్ హే భయ్యా? దాదాగిరి హే తుమ్ లోగ్ కా, ఇస్ దేశ్ కు తోడ్నే కా కామ్ కర్తే హో? హమారీ ఇందిరా గాంధీ థీ, ఇస్ దేశ్ కు తోడ్నే కా కామ్ ఉన్ లోగ్ కర్ రే తో? ఇందిరా గాంధీ దేశ్ కు జోడ్నే కా కామ్ కరీ ఔర్ అప్నీ జాన్ కీ ఖుర్బానీ భీ దీ. రాజీవ్ గాంధీ ఇస్ దేశ్ కు ఖుర్బానీ దియా, ఆజ్ ఇస్ దేశ్ కు తోడ్నే కా ప్రియాంక భీ బోలీ, ఉన్ లోగ్ కా దేశ్ కు తోడ్నే కా కామ్ వో కర్తే హమ్ దేశ్ కు జోడ్నే కా కామ్ కర్తే. తో మేరా ఏక్ రిక్వెస్ట్ హే, క్యూ బోలే తో మన్మానీ బాత్ కర్ రే ఔర్ తు కైసా పర్మిషన్ నీ ఆ రే భాయ్? హమారే క్యూ పర్మిషన్ నహీ దేతా? తేరా ప్రమోషన్ కే వాస్తే హమారే కు రోక్తా? మహేందర్ రెడ్డి కు పూచో క్యా బోల్తా? మహేందర్ రెడ్డి ఇండైరెక్ట్ బోలా కదే భాయ్, చాదో చల్లేదో కాంతక్ జాతే అంబేడ్కర్ జానా దూర్ ఆయ్ క్యా? అంబేడ్కర్ కే దేశ్ ద్రోహి హై క్యా? అంబేడ్కర్ కు జాకే హే అంబేడ్కర్ జీ, ఆప్ కాన్స్టిట్యూషన్ బనా హే, ఇస్కో కాన్స్టిట్యూషన్ కు ఇన్ లోగ్ గలత్ కామ్ కర్ రే, ఆప్కా కాన్స్టిట్యూషన్ ఖిలాఫ్ కామ్ కర్ రే బతానే కు గయే. మై సాథ్ హి సాథ్ ఔర్ ఏక్ భీ బాత్ కర్ రహా హూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి జీ, జో మై 5 లాఖ్ లగా కే అంబేడ్కర్ కా స్టాచ్యూ తోడ్ దియే తో మై నయా బనా కే లాయా రాజమండ్రి సే. ఆజ్ భీ పోలీస్ స్టేషన్ మే ఇస్కే ఊపర్ సే
कांग्रेस का वर्कर महिला नौजवान साथी पुलिस स्टेशन के सामने भी धरना करना ताक है। देश में मालूम होना चाहिए अंबेडकर के साथ क्या हालत हो रहा, जो देश को कॉन्स्टिट्यूशन बना है, इस देश को दिशा बना है, जो चूत अतूत की बात करते थे आज हर आदमी देर से ठहरा हुआ है, रिजर्वेशन मिल रहा। अगर अंबेडकर कॉन्स्टिट्यूशन नहीं लिखे तो इंदिरा गांधी और पंडित जवाहरलाल अमर करे उस कॉन्स्टिट्यूशन के आदमी को अंबेडकर को, अपन तो यहाँ पोस्टर बने मगर अंदर अंबेडकर अंदर सो रहा। ये कहां तक है, अंबेडकर का इंसल्ट है ये देश का हर गरीब का हर नौजवान का इंसल्ट है। ये काम भी अपन करना चाहिए ताकि ये कॉन्स्टिट्यूशन अमेंडमेंट बिल के खिलाफ देश भर में हर एक चीफ मिनिस्टर इसका खिलाफ कर रहे। हमारे नीतीश कुमार जो बिहार में चीफ मिनिस्टर है और उनका जो अलियंस पार्टी है बीजेपी है वो भी खिलाफ कर दू बोला, मैं इम्प्लीमेंट नहीं कर दू बोला। हमारी बहन ममता बनर्जी भी खिलाफ कर रही, हर एक आदमी खिलाफ कर रहा, मध्य प्रदेश में हो, राजस्थान में हो, गुजरात में हो, केरला में लाखों लोग रोड पे आ रहे। अभी भी हम रैली करें तो हमको परमिशन दे देते, क्यों भाई? इलेक्शन आ रहा, म्यूनिसिपल इलेक्शन आ रहा, कहा कांग्रेस का हवा बनती बोल के हमको रोक रहे। ये पॉलिटिकल गेम है, तू कुछ भी रोक दे जरा भाई, हमारा काम करेंगे। सबसे ज्यादा नुकसान हो रहा, हमारे बहनों से मेरी गुजारिश है जब तक बस्तियों में फिरना जो पैसे लेके वोट देने का सिस्टम है उसको जब तक नहीं रोकेंगे तो ऐसे पैसे देने वाले आएंगे, जीतेंगे फिर लूटेंगे। लूटना, पैसे देना, ये बिजनेस हो गया पॉलिटिक्स। उसके साथ ये जो बंगाल तेलंगाना, सर मेरे को ऐसा दिख रहा बंगाल तो नहीं दिखता मगर तागुबोतु तेलंगाना तो बन रहा भैया, तागुबोतु तेलंगाना। మా మహిళలకు ఎన్నడు కోపం వస్తుందో మీ కోపం రావాలమ్మా, మీ కోపం వచ్చి రోడ్ మీద వెళ్ళింది. నేనేమంటున్నా అంటే రిటైల్ షాపులు ఉండని కానీ బెల్ట్ షాపులు పర్మిట్ రూములు తీసేయండి. మీ మొగలు కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ మరిదిలు కానీ ఒకటే తాగించుకొస్తాడు లేకుంటే మూడు తాగించాం అనుకుంటాడు, ఆంటే అంటాడు. కనుక ఈ పైసలే వాళ్ళకి ఎక్కువైపోయినాయి, మన పైసలే. పేదోడు 400 కూలీ చేసుకొని వస్తే 300 తాగుతున్నాడు. కనుక ఏదైనా మా సోనియా గాంధీ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. నేనేమంటున్నా కేసీఆర్, నువ్వు కేంద్రంలోనేమో నువ్వు అపోజ్ చేసినావు, ఇక్కడ కూడా మీటింగ్ పెట్టు, మరి మాకు మీటింగ్ పెట్టుకో, మేము కూడా అదే అడుగుతున్నాం కదా భాయ్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు మేము దాన్ని వ్యతిరేకం చేస్తామంటే మాకెందుకు ఇయ్యలేదు అనేదే పాయింట్. పోలీసు వాళ్ళు ఎందుకు రోజులు రాబోయే, ఎన్ని రోజులు ఉంటారు మీరు? మళ్ళా మా సర్కార్ వచ్చిందనుకో లెక్క పెట్టి పనిచేస్తా, నేను అందరినీ చూస్తున్నా ఎవడెవడేం చేస్తున్నా. మాది వస్తే మేము కూడా యజ్ఞుడు ఏమైతుంది ఆంధ్రలో, చంద్రబాబు ఓంగానే ఆయన రాగానే ఆయన ఏదో చేసిండు, అన్ని తీసేస్తున్నాడు, ఇంటి కూల కొడుతున్నాడు, క్యాపిటల్ సిటీ చేంజ్ చేస్తున్నాడు. ఆఖరుకు ఇవాళ పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి రోజు 3 రోజుల ముందు నాకు కల్పించింది. ఆయన సచ్చే వరకు ఒకటే అడిగిండు, పోతిరెడ్డి పాడు నుంచి ఎన్ని నీళ్లు తీసుకుపోతారని అడిగిండు. కానీ ఎవరు చెప్పలే. ఇవాళ ఏమంటుండు జగన్మోహన్ రెడ్డి, 400 మీటర్ కాదట, 800 మీటర్ నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతే హైదరాబాద్ వాళ్ళు నీళ్లు తాగబోతున్నా బాబు. కేసీఆర్ నువ్వు వాడు దోస్తు చేసుకుంటే ఏమన్నా చేసుకో, మా నీళ్లు కూడా తీసుకుంటే మేమైతే ఊకోతున్నా బాబు, మా హైదరాబాద్ కు నీళ్లు రావా. ఆనాడే జనార్దన్ రెడ్డి కుండల ప్రొసెషన్ తీసి కొట్లాడి, అలాంటి వ్యక్తికి ఆనాడు కూడా మా ప్రభుత్వమే ఉండే. కానీ ఎవరు చెప్పలేదు సత్యదానికి అడిగిన అన్నంతనా, పోతిరెడ్డి పాడికెళ్ళి ఎన్ని నీళ్ళే, ఆఖరికి మా మినిస్టర్ ఉండే ఇరిగేషన్ ఆయన కూడా చెప్పలేదు, ఎందుకంటే వాడు రాయలసీమలు కొడతారని. ఇప్పుడేమో ఆయన 400 800 వస్తున్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ కావాలని తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు. ఇవాళ ఆంధ్ర వాళ్ళు దోస్తు అయిపోయినరు, కాంట్రాక్టర్ వాళ్ళే, దోచుకునేటోళ్ళు వాళ్ళే. ఇక మేము ఓన్లీ పాషన్, ఇక మా టీవీ వాళ్ళు ఇంతసేపు చూపించి ఇట్లా తీసేస్తాం, ఇక వాళ్ళేమో గంట సేపు భాషన్ ఇచ్చినాం, ఇవన్నీ చూపిస్తారు. మాది కూడా చూపించురా బయట, టైం వస్తుంది. ఏదైనా మిత్రులారా, తప్పనిసరిగా ఈ యుద్ధాన్ని సోనియా గాంధీ పెట్టిన ఈ ఉద్యాన్ని
అంబేడ్కర్ ఆలోచనను, అంబేడ్కర్ రాసిన కాన్స్టిట్యూషన్కు అన్యాయం జరుగుతుంది, మన ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతుంది. మనం అన్నదమ్ములుగా ఉండి ఈ భారతదేశాన్ని ఐక్యతను కాపాడుదాం. ఈ దేశాన్ని హిందూ దేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆటలు, అది అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అది మోహన్ భగత్ కావచ్చు, వీటన్నిటిని మనం ఆపడానికి ఐకమత్యం గుండి కొట్లాడదాం. వాళ్ళు ఎన్నిసార్లు ఆపుతారో చూద్దాం, ఎంతమందిని పోలీస్ స్టేషన్లో పెడతారో చూద్దాం, ఎంతమందిని జైల్లో పెడతారో చూద్దాం. కానీ కాన్స్టిట్యూషన్ కాపాడడానికి, అంబేడ్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ని కాపాడడానికి సోనియా గాంధీ ప్రయత్నంలో మన మహిళలు, యువకులు, సోదరులందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.